వెల్కమ్ టు మహతి న్యూస్. బాలకృష్ణ దృష్టిలో అసెంబ్లీ అంటే సినిమా షూటింగ్ అనుకుంటున్నాడేమో. ఆయన నిండు సభలు మీసం మెలేసి తొడగొట్టడమేంటి, అసలు ఆయనకు సిగ్గుందా లేదా అని అడుగుతున్నాను. నువ్వు మీసం మెలేసి తొడగొడితే ఇక్కడ భయపడే వాళ్ళెవరూ లేరు. నాతో పాటు 9 ఏళ్లుగా బాలకృష్ణ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. హిందూపురం నియోజకవర్గం గురించి కానీ అక్కడ ప్రజల గురించి కానీ ఏ రోజు పట్టించుకొని బాలకృష్ణ ఈరోజు శాసనసభకు వచ్చి బావ కళ్ళలో ఆనందం చూడడానికి తెగ ఆరాటపడుతున్నాడు. ఈ మీసాలు తిప్పడమేంటో వాళ్ళ నాన్న మీద వైష్రాయ్ హోటల్ దగ్గర చంద్రబాబు చెప్పులేయించినప్పుడు చేసుంటే బాగుండేది. అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు కుంభకోణంలో దొంగగా ఆధారాలతో సహా దొరికి చంద్రబాబు జైలుకెళ్తే ప్రజలకు కోర్టులు చట్టాల పట్ల నమ్మకం కలిగిన తరుణంలో బాలకృష్ణ ఈ స్థాయికి దిగజారడం నీచాతి నీచంగా చూడాలి అని మంత్రి రోజా అన్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్సెన్స్ని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు వచ్చేసి నువ్వు మీసం మెలేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడి పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎంత దిగజారిపోయారంటే నంద్యాలలో అరెస్ట్ చేసి విజయవాడకు వచ్చినంత వరకు వీళ్ళెవ్వరూ కనిపించల. ఈ 23 మంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఈ ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు ఎక్కడికి పోయారో అర్థం కాల. ఆయన అరెస్ట్ చేసిన రోజు ఆడికి వెళ్ళి అడ్డం పడుకొని మాట్లాడుంటే పోలీసులు చెప్పుంటారు ఆ రోజు. ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఎస్సీబీకి కోర్టులో 10 గంటలు విచారణ జరిగినప్పుడు అక్కడ వచ్చి మాట్లాడుంటే అప్పుడు చెప్పుంటారు. ఆ రోజు ఎక్కడికి పోయారో వీళ్ళందరూ అర్థం కాల. అసెంబ్లీలో స్పీకర్ గారు ఏం మాట్లాడట్లేదు అనేసి వీళ్ళ ఇష్టానికి రెచ్చిపోతున్నారే తప్ప వీళ్ళెవ్వరికి కూడా చంద్రబాబు నాయుడు మీద ప్రేమ లేదు. కేవలం రాజకీయంగా వాళ్ళ ఉనికి కోసం బలవంతంగా ధర్నాలు చేయాలంటే ప్రజలు రావట్లేదు, కార్యకర్తలు రావట్లేదు. కాబట్టి అసెంబ్లీలో ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజాలు చేసి ఏదో ఒక కలరింగ్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. మీరుండేది 23 మంది, మేముండేది 151 మంది. మీరు మీకులాగే శాసనసభ మీద మాకు గౌరవం లేకపోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకోండి. మేము శాసనసభని గౌరవిస్తాం, చట్టాలని గౌరవిస్తాం, స్పీకర్ని గౌరవిస్తాం. కాబట్టే ఈరోజు సైలెంట్గా ఉన్నాం. ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.